హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ధ్రువన్ తెలుగు వీడియోస్. ఈరోజు వీడియోలో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు చూపించిపోతున్నానండి. ఇది వచ్చేసి ఇంటి ముందలండి. ఇంటి ముందల సరౌండింగ్స్ ఈ విధంగా ఉంటాయి. ఒక తక్కువ ప్లేస్లో ఏ విధంగా చక్కగా అన్నీ అమర్చుకోవచ్చు, ఏ విధంగా చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు అనే దానికోసం, ఎగ్జాంపుల్ కోసం ఈ ఇల్లు చూపిస్తున్నాను. మీకేమైనా ఐడియా నచ్చితే ఈ ఇంట్లో ఆ ఐడియాని మీరు యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. ఇదన్నమాట ఫ్రంట్ ఎలివేషను. కింద చిన్న 2-స్టేర్ బిల్డింగ్ అండి. కింద చిన్న మామయ్యలు ఉంటారు, పైన పెద్ద మామయ్యలు ఉంటారు. మనం ఫస్ట్ ఫ్లోర్లో చూద్దామండి ఇప్పుడు ఇల్లు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇక్కడ ఎంట్రన్స్లో టైల్స్ ఈ విధంగా ఉన్నాయి. టైల్స్ కలర్ కూడా బాగుంది. ఇది ఫ్రంట్లో స్టెప్స్ ఎక్కగానే ఇటు సైడ్ ఒక చిన్న షింక్ ఉంటుందండి, చాలా ముచ్చటకు ఉంది, అది నాకు చాలా బాగా నచ్చింది. మీ ముందు డోర్ అండి, డోర్ చూడండి. ఆ డోర్ డిజైన్ చూడండి, చాలా బాగుంది. అటు ఇటు పికాక్స్ వచ్చినాయి. ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట. ఇక్కడే కూర్చోడానికి ఫ్యాన్, ఇక్కడ కూర్చుంటారు, చైర్స్ వేసుకొని. ఆ ముందల వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూర్చుంటే. ఎందుకంటే అక్కడ ఒక ఫ్యాన్ బిగించారు. కటన్ కూడా చాలా బాగుంది మోడల్. ఇదంతా ఫస్ట్ డోర్కి, ఎంట్రన్స్ డోర్కి ఏ విధంగా డిజైన్ చేశారు టేక్ తోటి, మొత్తం టేక్ వుడ్ తోటి, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా బాగుందండి డోర్స్ మొత్తం డిజైన్, మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా బాగుంది డోర్, ఎంట్రన్స్ డోర్ అన్నమాట ఇది. అటు ఇటు రెండు పికాక్స్ కూడా వచ్చినాయి. ఇవి పికాక్సే, ఆ పక్కన కూడా రెండు పికాక్స్ వచ్చినాయి. ఇంకా హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడే డోర్ ఓపెన్ చేసి ఇటు సైడ్ తూర్పు వాకిలికి ఒక డోర్ ఉందండి. ఈ డోర్లో నుండి వెళ్తే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అటు సైడ్ షింక్ చిన్నది ఉంది. ఇది వచ్చేసి టీవీ స్టాండ్, ఇది కూడా టేక్ వుడ్తో చేయించిందేనండి టీవీ స్టాండ్. మోడల్ చూడండి, పైన కింద గ్లాస్ పెట్టారు. ఆ గ్లాస్లో ఏదైనా షోకేస్ కోసం పెట్టుకోవచ్చు. ఇదంతా ఫాల్ సీలింగ్, గ్రీన్ లైట్స్. ఇది మొత్తం హాల్లో ఫాల్ సీలింగ్, మధ్యలో ఫ్యాన్ వచ్చింది. ఫాల్ సీలింగ్ చూడండి. ఇంకా ఫాల్ సీలింగ్ కలర్స్ వేయాలి, ఇంకా చాలా బాగుంటుంది కలర్స్ వేస్తే. దీనికి ఇవి రెండు టేక్ చైర్స్, ఇది కూడా టేక్ తినండి. టీపాయి, డ్రెస్సింగ్ టేబుల్ అంతా టేక్ వుడ్తోనే చేయించారు. ఇది 3-సీటరు. డ్రెస్సింగ్ టేబుల్ మోడల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకేమన్నా నచ్చినా కానీ వీటిలో మోడల్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చోవటానికి స్టూల్ అన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చోమని రెడీ అవ్వటానికి స్టూల్ అది. ఇది వచ్చేసి దేవుడికి ఒక ర్యాక్. అంటే ఆ తక్కువ ప్లేస్లోనే ఏ విధంగా అన్నీ అమర్చుకోవాలనే దానికి ఈ హౌస్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అందుకోసమని ఈ వీడియో తీశానండి, మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో. అక్కడ దేవుడి కోసమని ఒకటి పెట్టారు, ఒక ర్యాక్ చూశారు కదా, దానికి గంటలు కూడా పెట్టారు. ఇది వచ్చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అన్నమాట. మొత్తం గ్రీన్ కలర్వి కబోర్డ్స్, గ్లాసెస్ వచ్చినాయి. ఇవి టైల్స్, వంటగదిలో టైల్స్. ఇదిగోండి నేను వచ్చానని మా అత్తయ్య నా కోసం పకోడీలు చేస్తుంది. మార్బుల్ అండి, బ్లాక్ మార్బుల్. కింద కబోర్డ్స్ అంతా మోడర్న్గానే అండి, సిటీ స్టైల్లో ఏ విధంగా మనం యూజ్ చేస్తామో అలానే అన్నమాట. అన్ని కబోర్డ్స్ లోపల కూడా
ఇంకా మన ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది రెండు బెడ్రూమ్లకి కామన్ వాష్రూము, ఒకటే వాష్రూమ్ వచ్చిందండి. ప్లేస్ తక్కువ ఉంది కదా, అందువల్ల ఒకటే వాష్రూమ్ వచ్చింది. రెండు బెడ్రూమ్లకి కలిపి ఒకటే వాష్రూము. మన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఇది మంచం అండి. ఇది బెడ్ అనమాట. ఈ బెడ్ కూడా టేక్ వుడ్తో అన్నీ ఒకసారి చేయించారు టేక్ వుడ్ తోటి. డ్రెస్సింగ్ టేబుల్, బెడ్స్, టీవీ స్టాండ్, సోఫా సెట్ అన్నీ ఒకసారి చేయించారండి టేక్ వుడ్ తోటి. అక్కడ ఏసి, ఇవంతా ఫాల్ సీలింగ్, పింక్ లైట్స్ అన్నమాట. పైన ఫాల్ సీలింగ్ చేయించి పింక్ లైట్స్ పెట్టారు. ఇవి వచ్చేసి కబోర్డ్స్, కాకపోతే కబోర్డ్స్ కలర్స్ కొంచెం బెటర్గా చూస్ చేసుకుంటే బాగుండని అనిపించిందండి నాకు. ఇది ఈ విధంగా ఉంది సీలింగ్. సీలింగ్ ఇంకా కలరింగ్ ఫినిష్ అవ్వలేదు, అయితే సీలింగ్ ఇంకా చాలా బాగుంటుంది. పైన అవి పింక్ లైట్స్ అన్నమాట. చూడండి, సీలింగ్ లైట్స్ వేసిన తర్వాత కలరే చేంజ్ అయిపోయింది మొత్తం రూమ్లో. ఇదన్నమాట మాస్టర్ బెడ్రూము, ఏసీ కబోర్డ్స్ అండి. దాంట్లో బెడ్ ఆ మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. ఇంకా కొత్త హౌస్ కాబట్టి ఇంకా సామాన్ ఏం సర్దుకోలేదండి, అందువల్ల ఈ రూమ్ ఇంకా ఖాళీగా ఉంది. మొత్తం ఫుల్లీ కబోర్డ్స్, ఫాల్ సీలింగ్, ఫాల్ సీలింగ్కి లైట్స్. కింద ఫ్లోర్ చూడండి ఎంత నీట్గా ఉందో, క్లాసీగా ఎంత నీట్గా ఉందో. ఇదంతా లైట్స్ అండి, పింక్ లైట్స్. రెండు బెడ్రూమ్లో కూడా పింక్ లైట్స్ అండి ఫాల్ సీలింగ్కి. బాగుంది చిన్న చిన్న రూమ్లో బెడ్రూమ్స్. ఒకసారి ఫ్లోర్ అబ్జర్వ్ చేయండి, వైట్ టైల్స్ అండి, మంచి క్లాసీ లుక్ ఉంది. ఇదన్నమాట మొత్తం ఫాల్ సీలింగ్ వ్యూ, హాల్లో వ్యూ, గ్రీన్ లైట్స్ సూపర్గా ఉందండి. హాల్లో ఫాల్ సీలింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లోపల నుండి మనం బయటకు వద్దాం. ఇక్కడ టైల్స్ కూడా చాలా బాగున్నాయి, ఎంట్రన్స్లో టైల్స్ కూడా. ఇటు సైడ్ పంపు ఉండదు అనమాట, అక్కడ వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి. అంతే పైన ఇంటి ముందు నుండి పైనుండి చూస్తుంటే వ్యూ ఈ విధంగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. అన్ని ఇళ్ళు చెట్లు ఈ విధంగా కనిపిస్తాయి. సెంటర్లోనేనండి వీళ్ళు ఇల్లు కూడా. ఈ విధంగా ఉంటుంది వ్యూ, చుట్టుపక్కల వ్యూ పైనుండి చూస్తుంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఏదైనా ఐడియా నచ్చినట్లయితే యూజ్ చేసుకోండి. ఫ్రంట్ డోర్ పిక్స్ యాడ్ చేశానండి, ఒకసారి చూడండి ఎలా ఉందో డిజైను. తక్కువ స్థలంలో హాలు, కిచెను, టూ బెడ్రూమ్స్ ఉన్న మంచి ఇల్లుని మీకు చూపించాను అనుకుంటున్నానండి. మీకు కూడా నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.